హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. నేను ఈరోజు మరో వీడియోతో ముందుకొచ్చాను ఫ్రెండ్స్. అది ఎక్కడంటే మోకిల లొకేషన్. టోటల్ 600 స్క్వేర్ యార్డ్స్ ఉన్న డూప్లెక్స్ హౌస్ గురించి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా అంటే చాలా బాగుంది కమ్యూనిటీ. టోటల్ 150 విల్లాస్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి సెంట్రల్ పార్క్ ఫ్రెండ్స్. 3 ఎకర్స్లో డెవలప్ చేశారు. లొకేషన్ వైజ్గా చూసుకుంటే మన ఇక్ఫై నుంచి మనకి 3 కిలోమీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు మీరు, ఈ సెంట్రల్ పార్క్ మొత్తం అంతా వాకింగ్ ఏరియాకి కానీ మొత్తం అంతా చాలా బాగా సెట్ చేశారు. ఇదంతా కూడా విల్లాస్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, 150 ఉంటాయి. ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అండి ఇది మొత్తం అన్ని కూడా. ఒక 5 విల్లాస్ మాత్రం 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. టోటల్ మిగతా 145 మాత్రం టోటల్ 600 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి ఇది. టోటల్ వెంచర్ మొత్తం కూడా 60 ఫీట్ రోడ్స్ ఉంటాయి. 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ అట్లాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ప్రతి రోడ్ కూడా 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది మొత్తం అంతా 3600 SFT కన్స్ట్రక్షన్ ఏరియా ఫ్రెండ్స్, 4 BHK. చూద్దాం దీనికి సెట్ బ్యాక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా. ఎటు చూసినా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ ఉంది. అటు ఇటు చూసుకుంటే మనకి మొత్తం అంతా 12 ఫీట్ 15 ఫీట్ వరకు వదిలేరు ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా గార్డెన్ ఏరియా. ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మొత్తం అంతా. ట్రీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడొచ్చు. ఇది 12 ఫీట్ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళు కూడా ఓనర్స్ కూడా మన టూర్కి ఇక్కడే ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగంగానే వెయిటింగ్ హాల్ ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చి వెయిటింగ్ హాల్. టోటల్ హౌస్ మొత్తం అంతా కూడా 6 ACs ఉన్నాయి. మొత్తం గ్లాస్ కానీ ఇది మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంటీరియర్ వరకు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ కింద మాత్రం ఒక బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు ఫ్రెండ్స్. పైన 3 బెడ్రూమ్లు ఉంటాయి, అది కూడా చూపిస్తాను నేను. మనం ఇంటి లోపల నుంచి బయట గార్డెన్ ఏరియా కూడా మనం చూడొచ్చు. అది కూడా మనం సిట్అవుట్ ఏరియా చేసుకోవచ్చు. అంటే బయట వైపు చూసారు కదా ఫ్రెండ్స్, అది మొత్తం అంతా కూడా హౌస్కి మన హౌస్కి అటు ఇటుకి గ్యాప్ అన్నమాట. ఇది అవుట్ సైడ్ సిట్అవుట్ ఏరియా బాగా చేసుకోవచ్చు. అది మీరు మోకిల లొకేషన్లో చూసుకుంటే ఎక్కడైనా కూడా మినిమం 3 CR ఉన్నాయి ఫ్రెండ్స్. మినిమం 300 స్క్వేర్ యార్డ్స్లో డెవలప్ చేసిన, ఇంతకుముందు పెట్టిన వీడియో కూడా అదే, మినిమం 300 స్క్వేర్ యార్డ్స్లో డెవలప్ చేసినవి మాత్రమే ఎక్కువ. మనకి ఇక్కడ 3 CR నుంచి మొదలు పెట్టుకుంటే మనకి 15 CR వరకు కూడా విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 900 స్క్వేర్ యార్డ్స్, 1200 స్క్వేర్ యార్డ్స్, అట్లా 1500 స్క్వేర్ యార్డ్స్లో కూడా మనకి ఇక్కడ విల్లాస్ అనేటివి ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ టీవీ పెట్టుకోవచ్చు. మనం హౌస్ బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, 25 ఫీట్ వదిలేరని బ్యాక్ సైడ్ వచ్చి సెట్ బ్యాక్ చూసే. మొత్తం అన్నీ కూడా ప్లాంటేషన్ మాత్రం ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈ ఓనర్స్ కూడా మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు రీసేల్ చేస్తున్నారండి. ఇది అది వచ్చేసి వాచ్మెన్ రూమ్. అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాచ్మెన్ మాత్రం ఉంటున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే 25 ఫీట్ ఉందో ఆ 25 ఫీట్లో ఇది అంతా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుంది. మొత్తం 5 టాయిలెట్స్ ఉంటాయి. 4 BHKకి మొత్తం అంతా 4 అటాచ్డ్ టాయిలెట్ ఉంటాయి. 1 కామన్ వాష్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మోకిలాకు వచ్చిన ఫస్ట్ అనమాట, ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇది వచ్చేసి పూజ రూమ్. మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఎటు చూసినా కూడా 15x20 ఉంది ఓపెన్ కిచెన్కి.
ఉంటుంది. టోటల్ ఇక్కడికి వేవ్ వచ్చేసి 200 ఫీట్ రోడ్డు మీద రావచ్చు అనమాట. మనం మోకిలాలో ఇక్కడ చూసినా కూడా పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మినిమం 45,000 నుంచి 75,000 వరకు నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోకిలా మొత్తం అన్ని కూడా విల్లా ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా ఎక్కువ శాతం అయితే మోకిలాకి వచ్చాయి. అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద కమర్షియల్ విల్లాస్ కానీ ఇవన్నీ కూడా మోకిలాలో బాగా బ్రాండ్ లాగా అయిపోయింది అనమాట. మోకిలా చెప్పాను కదా ఫ్రెండ్స్, పైన వచ్చేసి మనకి 3 BHK, ఇదో బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఓపెన్ ప్లాట్స్ కూడా ఇప్పించగలం ఫ్రెండ్స్, అంటే మనకు తెలిసినవి ఉన్నాయి, కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. అండ్ మామూలుగా మెయిన్ రోడ్కి అయితే ఎక్కువే ఉన్నాయి, తక్కువ అయితే లేవు. చెప్పేది మోకిలాకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి, అపర్ణ వెస్టర్న్ మెడోస్ ఆ సైడ్లో కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి మోకిలా నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకంతా 111 GO ఉంటుంది, రైట్ సైడ్ వచ్చి R1 Zone, అన్ని విల్లా ప్రాజెక్టులో కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా. ఇంకో బెడ్రూమ్ ఇది. ఫర్నిచర్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, అయితే వుడ్ వర్క్ మాత్రం చేయించారు. ప్రతి బెడ్రూమ్ కూడా మనకి అటాచ్ టాయిలెట్ అనేది ఉంది. ఏమైనా థింగ్స్ ఏమన్నా పిల్లలు విసిరేయకుండా కూడా మనకి మొత్తం అంతా చుట్టూ జాలీలు కూడా కట్టించారు, చూడొచ్చు మీరు. ఈ కమ్యూనిటీ మొత్తానికి వచ్చేసరికి 60 ఫీట్ రోడ్సే ఉన్నాయి. అలాగే 3 ఎకర్స్లో సెంట్రల్ పార్క్ కూడా కింద చూపించాను కదా ఫస్ట్, అది కూడా 3 ఎకర్స్లో కట్టారు ఫ్రెండ్స్. అది క్లబ్ హౌస్ అనేది మొత్తం అంతా కూడా వెంచర్ ఎంత లాంగ్ అయితే ఉంటుందో అంత పెద్దది, మొత్తం అన్ని చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ మొత్తం అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పటివరకైతే నాకైతే సపోర్ట్ బాగా ఇచ్చి సబ్స్క్రైబ్ చేశారు, అలాగే ఇంకా ముందు కూడా మామూలుగా ఇలాగనే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, అంటే ఇందాక 2 బెడ్రూమ్కి ఆపోజిట్ ఉందని చెప్పాను కదా, ఇదో బెడ్రూమ్ అన్నమాట. ప్రతి రూమ్కి కూడా మనకి ఏసీ ఉంది ఫ్రెండ్స్, అంటే వెయిటింగ్ హాల్లో కానీ మొత్తం అన్నీ కూడా 6 ACs ఉన్నాయి. ఇందాక 5 అనుకున్నాం బట్ 6 ఉన్నాయి. ఇక్కడ బయట బాల్కనీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాల్కనీ కూడా మనకి కావాలనుకుంటే హోమ్ థియేటర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఏమైనా పిల్లలు ఏమైనా థింగ్స్ ఏమన్నా పారేయకుండా కూడా మనకి అన్నిటికి కూడా ప్రతి బయట సైడ్ మొత్తం అన్నిటికి కూడా మనకి జాలీ లాంటివి కట్టారు ఫ్రెండ్స్, చూద్దాం అది కూడా. ఇక ప్లాంటేషన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ మెయింటెనెన్స్ మాత్రమే, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. SFT కన్స్ట్రక్షన్ ఏరియా, 4 BHK ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది బాల్కనీ, ఏమైనా థింగ్స్ చిన్నపిల్లలు ఏమైనా బయటపడేయకుండా మొత్తం అన్నీ కూడా జాలీ అని కట్టుకుని, మీకు ఇది కావాలనుకుంటే హోమ్ థియేటర్ రూమ్గా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు దీని గురించి ప్రైస్ లిస్ట్ కానీ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరో వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.